నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజధాని గ్రామాలలో కొనసాగుతున్న ఆందోళనలు, దీక్షలు, ధర్నాలు, వాహనాల శుభ్రం, పూల పంపిణీ. మందడంలో పరిస్థితి ఉద్రిక్తం, మహిళలకు పోలీసులకు మధ్య ఘర్షణ. రేపు రాజధాని గ్రామాల బంద్కు పిలుపునిచ్చిన రైతులు. సీఎం జగన్కు నివేదిక సమర్పించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్. ఆరున భేటీ కానున్న హైపవర్ కమిటీ, 8న కేబినెట్లో చర్చ. దశల వారీ ఆందోళనకు శ్రీకారం చుట్టిన పొలిటికల్ జేఏసీ. 6న విద్యా సంస్థల బంద్, 7న జాతీయ రహదారిపై ధర్నా, 9న బైక్ ర్యాలీ. నీరుకొండలో భూమి ఉన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. సవాల్ విసిరిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆరోగ్యశ్రీ నూతన కార్డుల పంపిణీకి శ్రీకారం. అర్హులైన వారందరికీ అందజేస్తామన్న కలెక్టర్ శామ్యూల్ ఆనంద్. రాజధాని తరలిస్తే ప్రతిఘటన తప్పదన్న సిపిఐ. కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న దీక్షలు, ఎంపీ కృష్ణదేవరాయల ఇంటిని ముట్టడించిన ఏపీఎస్ నేతలు. అమరావతి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ జిల్లాలో ఆందోళనలు మరింత ఉధృతం కానున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 6వ తేదీ నుంచి విడతల వారీగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పొలిటికల్ జేఏసీ ప్రకటించింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఏపీలో 3 రాజధానులు ఎలా నిర్మాణం చేస్తారని అమరావతి పొలిటికల్ జేఏసీ వెల్లడించింది. ఈ మేరకు జేఏసీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, జీవి ఆంజనేయులు, కొరివి వినయ్ కుమార్, జంగాల అజయ్కుమార్, మనవ సుబ్బారావు, గాదె వెంకటేశ్వరరావు తదితరులు జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని వారు ఆరోపించారు. ఇందులో భాగంగా అమరావతి రాజధాని పరిరక్షణ కోసం విడతల వారీగా ఉద్యమం ఉధృతం చేస్తామని నేతలు ప్రకటించారు. ఈ మేరకు ఈ నెల 6వ తేదీన విద్యా సంస్థల బంద్, 7న జాతీయ రహదారిపై ధర్నా, 9న బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. రాజధాని ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని నేతలు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అఖిలపక్ష కమిటీలో భాగస్వాములుగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇక్కడే అమరావతిలో రాజధాని కొనసాగాలని, హైకోర్టు కొనసాగాలని, సెక్రటరీ కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా జాగ్రత్తతోటి, ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో ఈ ప్రాంత ప్రజలకు అండదండగా ఉండాలని కోరుతా ఉన్నాం. అమరావతిలో జరుగుతున్నటువంటి సకల జనుల సమ్మె, దానికి మద్దతు ప్రకటించడంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు, దీక్షలు, ప్రదర్శనలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాంతో పాటు బంధు పిలుపుని, అలాగే బంధుతో పాటు రహదారుల దిగ్బంధనం చినకాకాని ప్రాంతంలో ఇవన్నీ కూడా మనవళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారంగా ఈ నగరంలో, జిల్లాలో ఉన్నటువంటి యావత్ అన్ని వర్గాల ప్రజలు దీంట్లో భాగస్వాములు కావాల్సిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా ప్రకటన చేసి రాజధాని ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి, అక్కడ నుంచే పరిపాలన సాగిస్తామని స్పష్టమైన నువ్వు ప్రకటన చేయకపోతే నువ్వు చరిత్రహీనుడిగా మిగిలిపోతావని జనసేన పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. ఈ ఆందోళన ఎంతటితో ఆగో, ఇంకా ఉధృతంగా సాగు జరిగింది. మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్ని వర్గాలు ఇవాళ పొలిటికల్ జేఏసీ కానీ, నాన్ పొలిటికల్ జేఏసీ కానీ, స్టూడెంట్స్ జేఏసీ కానీ అందరూ కూడా ముందుకొస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇది విస్తృతంగా ఉద్దరూపం దాల్చి మీ నిర్ణయం ఉపసంహరించుకునేంత వరకు ఈ ఆందోళన జరుగుతాయని చెప్పి నేను హెచ్చరిస్తాను. ఈ రోజున మళ్ళీ 307 పెట్టారు. 307 అసలు ఏ పరిస్థితుల్లో వస్తుంది? ఉద్యమం చేసే వాళ్ళకి 307 వస్తుందా? ఎవరైనా అటెంప్ట్ మర్డర్ పెడతారా? ఉద్యమం చేసే వాళ్ళ మీద తప్పుడు కేసులు, అక్రమ కేసులు పెడుతున్నారు. మొన్న మంగళగిరి కోర్టులో కూడా 307 పెట్టినందుకు చివాట్లు పెట్టింది ప్రభుత్వాన్ని. దురుద్దేశంతోనే రాజధాని అమరావతిని ఇక్కడి నుంచి తరలించాలని సీఎం జగన్ కుట్రలు చేస్తున్నారని రాజధాని రైతులు మండిపడుతున్నారు. కేవలం పరిపాలన వికేంద్రీకరణ ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ తుళ్లూరులో రైతులు చేపట్టిన మహాధర్నా 17వ రోజు కొనసాగింది. 3 రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. ఒకసారి అవకాశం ఇస్తే మా జీవితాలను నాశనం చేసేలా జగన్ పాలన చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను తాము జోలెపట్టుకొని విరాళాలు సేకరించి ప్రభుత్వానికి ఇస్తామని చెబుతున్నారు. గత 17 రోజులుగా తాము ధర్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ భూములు తిరిగి ఇస్తామని ప్రభుత్వం చెబుతుందని, అది ఎలా ఇస్తారనే స్పష్టత కూడా లేదంటున్నారు. మరోవైపు రాజధాని అమరావతిని తరలకుండా చూడాలని, లేకుంటే కారుణ్య మరణానికి అవకాశం కల్పించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాజధాని రైతులు ఉత్తరాలు పంపారు. అన్యాయాన్ని ప్రతి ఒక్కరు ఎదిరిస్తున్నారు. ఈ ఉద్యమం మహా ప్రజలు ప్రజా ఉద్యమంగా ఉండి ఆ ప్రజా ఉద్యమం రగిలిచ్చే జ్వాలలో ఎవరైతే ఈ రాజధాని ద్రోహులు ఉన్నారో వాళ్ళు మాడి మసి అయిపోతారని తెలియజేస్తున్నాం. భూమి మీకు తిరిగి ఇచ్చేస్తామని చెబుతున్నారండి. ఇప్పుడు ఆ భూమిని మేము ఏ రకంగానూ ఉపయోగించుకోలేని పరిస్థితి అండి. వ్యవసాయానికి పనికిరాదు, ఏం చేసుకోవడానికి పనికిరాదు. కనీసం ఇక్కడికి వచ్చి కొనేవాళ్ళు లేరు, మేము అమ్ముకోను అమ్ముకోలేమండి. అందుకని చెప్పేసి మాకు మరణం తప్పితే వేరే మార్గం లేదండి. ప్రభుత్వం వచ్చి మా పొలాలు మాకు తిరిగి ఇస్తానంటుంది. మేమేం చేయాలి? ఇక్కడ నుంచి మేము ఏం చేయగలుగుతాం? పొలాలు తీసుకొని మాకు కారుణ్య మరణం కోసం మేము సుప్రీంకోర్టుకి లెటర్లు రాస్తున్నాము. 33,400 ఎకరాలు ఇచ్చాము రాజధాని రాజధాని కోసం. నేను హైదరాబాద్లో ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి కారణం కేవలం ఇక్కడ ఏమి కంపెనీస్ లేవని చెప్పి. విజయవాడలో ఎటువంటి కంపెనీస్ కానీ హెచ్సిఎల్ కంపెనీ వచ్చి కూడా వెళ్ళిపోయింది కేవలం ఈయన వల్ల. అదే కనుక కంపెనీస్ అనేవి ఇక్కడ ఉంటే కనుక నేను హైదరాబాద్ వేరే రాష్ట్రానికి వెళ్ళే పని ఉండేది కాదు. వేరే రాష్ట్రం మా భవిష్యత్తు ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాము. ఎక్కడెక్కడ 100,000 ఎకరాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారండి. చిన్న చిన్న రైతులే ఎక్కువ ఉంటారు. సమిష్టిగా ఉంటే దేనికైనా బలం అండి. వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉండి పక్కన ఉండొచ్చు, కానీ 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 5 ఎకరాలు లోపించిన వాళ్ళే దీనిలో మొత్తం భాగస్వామ్యంగా ఉన్నారండి. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు, విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు ఉధృతమయ్యాయి. రాజధాని రైతుల జేఏసీ పిలుపు మేరకు సకల జనుల సమ్మెను చేపట్టారు. మందడంలో ధర్నా నిర్వహిస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసు వాహనాలను గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వాగ్వివాదం జరిగింది. పోలీసుల తీరుపై రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రైతు చెయ్యిపైకి పోలీసు వాహనం దూసుకెళ్లింది. అయితే యాదృచ్ఛికంగా ఈ ఘటన జరిగిందని పోలీసులు వివరణ ఇచ్చారు. సీఎం జగన్పై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిని తరలించడం ఎవరి తరం కాదన్నారు. వెలగపూడిలో రైతులు చేపట్టిన దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఒక్క ఛాన్స్ అని మాయమాటలు చెబితే నమ్మి ప్రజలు ఓటు వేస్తే జగన్ నట్టేటా ముంచారని టీడీపీ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. ప్రజావేదిక కూల్చి అశుభంతో ఆయన పాలన ప్రారంభించారని అన్నారు. ఇప్పుడు అమరావతిని కూల్చాలని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పాలన చేత కాకపోతే రాజీనామా చేయాలని కేశినేని నాని అన్నారు. వెలగపూడిలో రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్తో రైతులు చేపట్టిన దీక్షలకు సంఘీభావం తెలిపారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు గల్ల అరుణకుమారి, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, టీడీపీ నేతలు గొట్టిపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒక సామాజిక వర్గం కోసమే ఇక్కడ రాజధాని ఏర్పాటు చేశారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేసేందుకు కూడా తాము సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. విశాఖలో రౌడయిజంతో భూ కబ్జాలకు పాల్పడేందుకే రాజధాని ముసుగు వేశారని కేశినేని నాని అన్నారు.
రేపు రాబోయే ఎలక్షన్ లో ఏ ఎలక్షన్ వచ్చినా సరే పంచాయతీ అవని మున్సిపాలిటీ అవని కార్పొరేషన్ అవని జనరల్ ఎలక్షన్ ఎంపీ అయినా ఎంపీలు అవని ఏ ఎలక్షన్ అయినా సరే డిపాజిట్లు కూడా రాకుండా సమీపాన్ని కూడా తమాషా అనుకుంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈ రాజధాని తరలించడం జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు, కానీ మన పోరాటం మాత్రం ఆపే పరిస్థితి లేదు. అతను ఆ నిర్ణయాన్ని విరమించుకుని నేను వెనక్కి వెళ్ళాలని చెప్పేవరకు కూడా మన పోరాటం కొనసాగాలి. అన్ని రకాలుగా కూడా మేము మీకు అండగా నిలబడతాం. ఇది ఒక 29 గ్రామాల సమస్య కాదు, ఇది రాష్ట్ర సమస్య, దేశ సమస్య. దేశానికి కొన్ని సమస్య అంటే ఒక ఆర్థిక పరమైనటువంటి రాజధాని కట్టితే. రాష్ట్ర రాజధాని అంశంపై తన నివేదికను సీఎం జగన్కు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ సమర్పించింది. ఏపీలో సమతుల్యత సమగ్రాభివృద్ధిపై బీసీజీ నివేదిక ఇచ్చింది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బీసీజీ ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. ఇప్పటికే రాజధానిపై జీఎన్రావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ రెండు నివేదికలపై హైపవర్ కమిటీ చర్చించి సమగ్ర నివేదికను రూపొందించనున్నారు. ఈ నెల 6న హైపవర్ కమిటీ సమావేశం కానుంది. అమరావతి రాజధానిని కొనసాగించాలంటూ రైతులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. 16 రోజులుగా మహాధర్నాలు, దీక్షలు వంటి కార్యక్రమాలతో నిరసన వ్యక్తం చేసిన వారు ఈ రోజు సకల జనుల సమ్మెను చేపట్టారు. వీరికి మద్దతుగా అమరావతి పొలిటికల్ జేఏసీ చేపట్టిన దీక్షలు 4 రోజుకు చేరాయి. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా నగరంలో చేపట్టిన దీక్షల్లో జనసేన నేతలు, నాయకులు పాల్గొన్నారు. దీక్షలను టీడీపీ జిల్లా అధ్యకులు జీవి ఆంజనేయులు, మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, సీపీఐ కోటా మాల్యాద్రి, ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బూటకప్పు కమిటీలతో కాలయాపన ఎందుకని వారు ప్రశ్నించారు. అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని, దమ్ముంటే విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. దీంతోపాటు విశాఖలో భూముల కొనుగోళ్లపై విచారణ జరిపించాలని కోరారు. ప్రభుత్వం రైతులను నిర్బంధించాలని చూస్తే అంతకంటే అధికంగా ఉద్యమం ఉధృతమవుతుందన్నారు. చాలా కన్స్ట్రక్టివ్ గా వెబ్సైట్ జరిగింది. ఆ రోజున ఉదయం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని భూములకు 30 ఎకరాలు కావడం చూడడం, దాని రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ప్రతిపక్ష అధికార పక్షం నీరుకొండలో తన పేరుతో భూములు ఉన్నాయని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. రాజధానిలో తన పేరు మీదుగా, తన భార్య పేరు మీద గాని భూములు లేవని స్పష్టం చేశారు. రాజధానిలో చంద్రబాబు అవినీతి బయటపడుతుందనే భయంతో కుల రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రాజధానిలో 5,000 కోట్లు ఖర్చు చేసి చంద్రబాబు ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేకపోయారని విమర్శించారు. నీరుకొండలో తన పేరుతో భూములు ఉన్నాయని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆర్కే మీడియాతో మాట్లాడారు. రైతుల నుంచి అన్యాయంగా భూములు లాక్కుని వాళ్లపై అక్రమ కేసులు పెట్టినప్పుడు చంద్రబాబు సతీమణి ఎందుకు రోడ్డెక్కలేదని ప్రశ్నించారు. ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల ముందు ఉంచవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతోటి ఏమేమి అన్యాయాలు, అక్రమాలు, లక్షల కోట్ల అవినీతి చేశాడు సాక్ష్యాధారాలతోటి నిన్న ప్రవేశపెట్టడం, బయట ప్రజల ముందు ఉంచడం జరిగింది. స్పీకర్ గారి ఫార్మాట్లో నా రాజీనామాని నేను సమర్పిస్తాను అని బహిరంగంగా నేను చెప్పడం జరిగింది. నేనేదో ఆయనలాగా సవాళ్ళో లేదంటే ఇంకోటో చేసే అంత గొప్పవాడిని కాదు. 5 ఎకరాలు నీరుకొండ గ్రామంలో ఉందో లేదో నా అఫిడవిట్ చెక్ చేసుకోండి. ఉందనంటే 5 ఎకరాలు నేను ఆ కనిపెట్టిన వాళ్ళకి రాసిస్తాను, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్తాను. నేను స్పీకర్ గారి ఫార్మాట్లో రాజీనామాని ఇచ్చేసి శాశ్వతంగా రాజకీయాలను వదిలిపెట్టి నా వృత్తి వ్యవసాయానికి వెళ్ళిపోతానని చెప్పి చెప్తా ఉన్నా. ఎస్ఐండ్ రైతులు, రైతు కూలీలు జేఏసీ ఆధ్వర్యంలో ఉద్దండరాయనపల్లిలో నిరసన కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో పాటు ఇతర దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం దళిత రైతులకు కూడా ఇతర రైతులకు ఇచ్చినట్లే పరిహారాలు చెల్లించిందని, ఇప్పుడు అగమ్యగోచర పరిస్థితి ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అన్నారు.
అసైన్డ్ భూములు పాతవారికే ఇస్తామని జగన్ ప్రభుత్వం చెబుతుందని, అలాగైతే చాలా మంది రైతులు నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పారు. అసైన్డ్ రైతులు రైతు కూలీల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్దండరాయనిపాలెంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీల పట్ల ఒక ప్రత్యేకమైన వివక్షత లేకుండా అందరినీ సమానంగా చూశారు రాజధాని ప్రాంతంలో. ఇప్పుడు మళ్ళా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు వచ్చిన ప్లాట్లని ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? మాకు ప్లాట్ కావాలని అన్నప్పుడు ఆ ప్లాట్ ఇస్తారా, లేదా భూమి కావాలంటే భూమి ఇస్తారా? ఏం చేయాలనేది ఒక అయోమయ స్థితిలోకి వచ్చేసారు. అందుకోసం ఆందోళనలు ఉన్నారు. భూములు విలువ తగ్గిపోవటం, రాజధాని ఇక్కడ నుంచి పంపించేయటం, మరీ ముఖ్యంగా ఏదో ఒక కమ్మ సామాజిక వర్గానికి లబ్ధి పొందేలాగా ఈ ప్రభుత్వం పాత ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పడం చాలా దురదృష్టకరం. ఇది 40 సంవత్సరాల నుంచి ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీగా ఉంది. 40 ఏళ్లుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రాంత ప్రజలందరూ ఉన్నారు. భూముల విషయంలో కూడా ఎస్సీలకి భూములు గణనీయంగానే ఉన్నాయి. మరి అటువంటి సందర్భంలో ఒక సామాజిక వర్గానికే మేలు జరిగేలాగా ఉందని లేనిపోయిన అవాస్తవాల్ని తెలియజేయటం అనేది, ప్రజలకు తెలియజేయటం అనేది మంచి పద్ధతి కాదు. రాజధాని గ్రామాల్లో సకల జనుల సమ్మె కొనసాగుతోంది. సమ్మెలో పాల్గొన్న రైతులు ప్రజల మద్దతు కోరుతున్నారు. ఇందులో భాగంగా మండలంలో రైతులు పోలీసు వాహనాలు, బస్సులు, ప్రభుత్వ వాహనాలను శుభ్రం చేసి పూలు పంచారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరారు. ఆరోగ్యశ్రీ నూతన కార్డుల పంపిణీకి జిల్లాలో శ్రీకారం చుట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ లాంఛనంగా కార్డుల పంపిణీని ప్రారంభించారు. జిల్లాలో 14.5 లక్షల మంది పేద కుటుంబాలకు నూతన ఆరోగ్యశ్రీ కార్డులను అందిస్తామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ అన్నారు. 5 లక్షల్లోపు వార్షిక ఆదాయం ఉన్న వారందరికీ ఈ కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య చికిత్సలు పొందవచ్చునన్నారు. 1058 నుండి 2000కు పైబడిన వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు పొందవచ్చని శామ్యూల్ ఆనంద్ వివరించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నగర కమిషనర్ అనురాధ, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఎమ్మెల్యేలు ముస్తఫా, గిరిధర్తో కలిసి ఆరోగ్యశ్రీ నూతన కార్డుల పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్తో పాటు ఎమ్మెల్యేలు మాట్లాడారు. గతంలో వైఎస్ రాజశేఖర గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి మరి ఈరోజు వైఎస్ రాజశేఖర లేని లోటును కూడా జగన్మోహన్ గారు తీర్చి మా మహానుభావుడు, మా ధర్మాత్ముడు మా జీవితాల్లో వెలుగునిచ్చాడని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా చాలామంది ఇప్పటికే 2-3 కనుక్కున్న వాళ్ళు అభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రభుత్వ పరంగా పేద ప్రజలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు కార్యక్రమం 5 లక్షల రూపాయల వార్షిక ఆదాయం, నెలకు సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఆ వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తింపజేస్తుంది. అంటే వాళ్ళ వైద్యం అనేది అందరికీ అందాలి. ముఖ్యంగా మనం చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ కిక్కిరిసిపోతూ ఉన్నాయి ఈ రోజులు. అయినా సరే మరి ఇవాళ ఖర్చుకు కూడా వెరవకుండా వాళ్ళ ప్రభుత్వం మరి ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మరి చాలా మంచి స్టెప్ వేసింది. తప్పకుండా ఇది ఒక సక్సెస్ఫుల్గా ఉంటుందని చెప్పి, ఎందుకంటే మొత్తం కలిపి 2059 ప్రొసీజర్స్ని ఆరోగ్యశ్రీ పథకం కిందకి తీసుకురావడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈసారి ఆరోగ్యశ్రీ కార్డు కోసం సరళీకరించిన నిబంధనలకు అనుగుణంగా మనం ఈ జిల్లాలో 14,50,000 కార్డుల్ని మంజూరు చేయడం జరిగింది. అది ఇవాళ నుంచి డిస్ట్రిబ్యూషన్ ప్రారంభమవుతుంది. 1 నెల రోజుల్లోపు ఈ డిస్ట్రిబ్యూషన్ మొత్తాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది, కంప్లీట్ చేయడం జరుగుతుంది. అమృతలూరులోని బీసీ బాలుర వసతి గృహంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ సురేష్ బాబు విద్యార్థుల స్ట్రెంగ్త్ స్టాక్ రిజిస్టర్ను చెక్ చేశారు. 49 స్టూడెంట్స్ ఉండగా 109 మంది ఉన్నట్లు రిజిస్టర్లో గుర్తించారు. అలాగే స్టాక్ కూడా ఎక్కువగా ఉందని ఏసీబీ ఏఎస్పీ సురేష్ బాబు తెలిపారు. చీఫ్ వార్డెన్ కూడా ప్రాంగణంలో ఉండడం లేదని, సమగ్ర రిపోర్టుతో సంబంధిత ఉన్నతాధికారులకు నివేదికను పంపనున్నట్లు ఆయన వివరించారు. తనిఖీలో సీఐ రవిబాబు, ఎస్ఐ మూర్తి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ ముప్పాళ్ళ చంద్రశేఖరరావు గారు వార్డెన్, యాక్చువల్గా వార్డెన్ అనే ఆయన ఉండాలి ఇక్కడ మార్నింగ్ సెషన్ కంపల్సరీగా, కానీ ఆయన ఇక్కడ ఉండట్లేదు. అదొక ఇది ఇర్రెగ్యులారిటీ. 4:45 అరౌండ్ ఈరోజు రైట్ చేయడం జరిగింది ఇన్ ప్రజెన్స్ ఆఫ్ మీడియేటర్స్ తోటి. ఇక్కడ మేము ఫౌండ్ అవుట్ చేసింది ఏంటంటే, యాజ్ పర్ రిజిస్టర్ 109 మెంబర్స్ చూపిస్తున్నారు.
బిల్స్ కూడా గతంలో 116కి డ్రా చేశారు, ఒక ఏడుగురిని ఈ మధ్య తీసేసి 109కి డ్రా చేస్తున్నారు బిల్స్. కానీ యాక్చువల్గా మనకి ఇక్కడ ఉంది 49. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మహిళలపై ప్రతాపం చూపించడం దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఇచ్చిన మాటపై నిలబడండి, మడమ తిప్పకండి అని అక్కా చెల్లెళ్లు అడగడం తప్ప అని ట్విట్టర్ వేదికగా లోకేష్ ప్రశ్నించారు. లాటరీతో ఉద్యమాలను అణిచివేయాలనుకున్న నియంతలు ఎక్కడ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. మహిళలపై దాడిని సీఎం జగన్ నియంతృత్వ పాలనకు నిదర్శనమని లోకేష్ తెలిపారు. రాజధానిలో ఆందోళనకు దిగిన మహిళల అమానుష అరెస్టును జిల్లా తెలుగు యువత శ్రేణులు ఖండించాయి. పోలీసుల చర్యలను నిరసిస్తూ ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద మౌన ప్రదర్శన నిర్వహించాయి. రాజధాని రగులుతుంటే సీఎం జగన్ నీరో చక్రవర్తిలా నిమ్మకు నీరెత్తినట్లే వ్యవహరిస్తున్నారని తెలుగువత నేత మల్లి పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జ్ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మందడం గ్రామంలో మహిళల అరెస్టును నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన జరిపారు. సీఎం జగన్ రాజధానిని ముక్కలు చేయకుండా ఆయనకు మంచి బుద్ది ప్రసాదించాలంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మల్లి నాని మాట్లాడారు. అమరావతిలో ఉంచాలని చెప్పి ఏకఖండంగా మేము గవర్నమెంట్ వారిని ప్రార్థన చేస్తున్నాం. ఏదైనా పాలన వికేంద్రీకరణ జరగకూడదు, పరిపాలన ఇక్కడే జరిగి అభివృద్ధి వికేంద్రీకరణ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరలా జగన్మోహన్ రెడ్డి గారి చేత అమరావతి క్యాపిటల్ అని అయ్యే వరకు మేము ఈ పోరాటాన్ని చేస్తూనే ఉంటాం. ఈరోజు ముఖ్యంగా ఈ దారుణ కారణం అమరావతిలో ఉన్న మహిళలపై పోలీసుల వాళ్ళు లాఠీ చార్జ్ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు, అందరూ మీడియాలో చూశారు. దానికి నిరసనగా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. జై హింద్. మహిళల పైన ఈ వరదాన దాడులు జరుగుతున్నా కానీ, మహిళల గొంతులు నొక్కుతున్నా కానీ ఆయన నాకేం సంబంధం లేదన్నట్టు, నాకేం తెలియదు అన్నట్టు ఉన్నాడు. ఇక్కడ ఉన్న ఉద్యమం తీవ్రస్థాయికై ఈ నిరసన జాలలో ముఖ్యమంత్రి తగలబడే రోజు దగ్గరలోనే ఉంది. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రికి అర్థమవుతుంది స్పష్టంగా కూడా, రాజధాని ప్రాంతవాసులే కాదు రాష్ట్రంలోని 13 జిల్లాల వాళ్ళు అందరూ కూడా 3 రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి మహిళలపై దాడులు కూడా చేపించే పరిస్థితికి దిగజారాడు ఈ ముఖ్యమంత్రి. రాజధాని తరలింపుకు యత్నిస్తే భారీ ప్రజా ప్రతిఘటన తథ్యమని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ హెచ్చరించారు. రాజధానిని అమరావతి నుండి తరలిస్తే ప్రభుత్వ పాలనను స్తంభింపచేస్తామని అజయ్ కుమార్ ప్రకటించారు. అలాగే మంత్రులను ప్రజాప్రతినిధులను దిగ్బంధిస్తామని, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు సాగిస్తామని హెచ్చరించారు. రాజధానిని తరలించాలన్న మొండి వైఖరిని సీఎం జగన్ వేడకపోతే మూల్యం తప్పదని అజయ్ కుమార్ హెచ్చరించారు. ప్రధాని మోడీ మతోన్మాద పాలనకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రకటించారు. అసెంబ్లీ ఒక సెక్షన్ పెడితే రాజధానిని, రాజధాని అంటే దాని అర్థం మార్చి రాజధాని పేరుతోటి 3 ప్రాంతాల్లో తగాదాలు పెట్టి 3 ముక్కలు చేసేటటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి పూనుకున్నాడు అనేది స్పష్టంగా కనపడతాం. నిన్న ఐక్యకార్యాచరణ కమిటీలో అనుకున్నాం, ప్రభుత్వ తీరు ఇలాగే కనుక కొనసాగితే ఉదాసీనంగా ఉంటే ఉద్యమం మరింత వేగవంతం చేస్తామని తెలియజేశాం. అలాగే గుంటూరు నగర బంధు, జిల్లా బంధు అవసరమైతే ఆ తర్వాత రాష్ట్ర బంధు కూడా పిలిపివ్వాలని నిన్న జరిగిన పొలిటికల్ చేసి సమావేశంలో నిర్ణయించాం. జనవరి 8న జరిగే సార్వత్రిక సమ్మెను అందరూ జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నేత రాధాకృష్ణ కోరారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల బంద్కి రైతులు, వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ కూలీలు పిలుపునివ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు కూడా ఈ సార్వత్రిక సమ్మెకి మద్దతును తెలియజేయడం జరిగింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్లకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గుంటూరు జిల్లా పరిషత్ జనరల్ ఓసీ మహిళకు కేటాయించారు. జిల్లాల వారీగా రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జనరల్, విజయనగరం ఎస్సీ మహిళ, విశాఖపట్నం బీసీ మహిళ, వెస్ట్ గోదావరి బీసీ మహిళ, ఈస్ట్ గోదావరి జనరల్ మహిళ, కృష్ణా జిల్లా బీసీ, గుంటూరు జనరల్ మహిళ, ప్రకాశం జిల్లా జనరల్, నెల్లూరు జిల్లా ఎస్టీ, కర్నూలు జనరల్ మహిళ, వైఎస్ఆర్ జిల్లా జనరల్, చిత్తూరు బీసీ, అనంతపురం ఎస్సీ. నాటకరంగ సర్వతోముఖాభివృద్ధికి లక్ష్యంగా గుంటూరు కళా పరిషత్ ప్రతి ఏటా నాటకోత్సవాలను నిర్వహిస్తోంది. సమకాలీన సమాజానికి అద్దం పట్టేలా రూపొందించిన నాటకాలను సమయపాలనతో ప్రదర్శించడం ఈ పరిషత్ ప్రత్యేకతను సంతరించుకుంది.
శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో 24వ వార్షిక నాటకోత్సవాలు జరుగుతాయని గుంటూరు కళాపరిషత్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి వల్లూరు తాండవకృష్ణ బండ్ల పూర్ణలు వెల్లడించారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 5వ తేదీన జరగనున్న ప్రారంభ సభలో వివిఐటి విద్యా సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. ఉత్సవాలు కానీ ఏవైనా కానీ సమయపాలన చేయాలనేటువంటి ఒక చిన్న ఆలోచన దాదాపు సంస్థలన్నీ కూడా వస్తున్నందుకు సంతోషమైనటువంటి విషయం. ఇవాళ అన్ని రంగాల్లో కాలుష్యం విజృంభిస్తుంది. రేపు 5, 6, 7 తారీఖుల్లో గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 3 రోజుల పాటు నాటకాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మీ యొక్క పిల్లల్ని తీసుకుని కుటుంబ సమేతంగా ఈ 3 రోజులు జరిగే నాటకాలకి విచ్చేసి గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి కళాభిమానులు కళాకారులు మరి విరివిగా పాల్గొని ఈ 3 రోజుల అటువంటి నాటకోత్సవాల కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కళాపరిషత్ తరఫున కోరుతున్నాం. నగరంలో ఆన్లైన్ ద్వారా విటులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్న 2 విద్యార్థులను ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే 2 విటులపై కేసు నమోదు చేశారు. పాత గుంటూరు పద్మనగర్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వీరబ్రహ్మం థామస్ కుమార్ అనే విద్యార్థులను అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ డీఎస్పీ సుప్రజ తెలిపారు. అలాగే ఆన్లైన్ ద్వారా వ్యభిచారంలో పాల్గొనేందుకు వచ్చిన విటులు భూపతి నాగేశ్వరరావు నల్లపాటి అశోక్లను కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను పునరావాస కేంద్రానికి తరలించామని చెప్పారు. బీటెక్ చదువుతూ జల్సాలకు అలవాటు పడిన వీరబ్రహ్మం థామస్ ను కలుపుకొని పలువురు వేశ్యల అంగీకారంతో ఆన్లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడినట్లు డీఎస్పీ సుప్రజ తెలిపారు. లాలాపేట పోలీస్ స్టేషన్లో అరెస్టు వివరాలను వెల్లడించారు. ఇతను ఈజీ వే ఈజీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నదానికి ఆశపడేసి నెట్లో బ్రౌజ్ చేసినప్పుడు ఈ అమ్మాయిని ఇతను యాజ్ అ కస్టమర్గా వెళ్ళి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాలన్న కాన్సెప్ట్ తోటి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఎర్న్ చేస్తున్నది గమనిస్తాడు. గమనించి ఇలాంటిది ఒక బిజినెస్ మనం పెట్టుకుంటే ఈజీగా సంపాదించవచ్చు అన్న ఆలోచనతోటి ఒక ఇంటర్నెట్లోనే ఒక యాప్ క్రియేట్ చేసుకుంటాడు. ఎవరెవరికి అందులో ఒక లైన్ పెడతాడనమాట. విల్ ప్రొవైడ్ సర్వీస్ ఫర్ మెన్ ఫర్ ఉమెన్ అన్నట్టుగా ఇండికేషన్తో పెట్టి ఇతన్ని నంబర్ అయ్యి ఇస్తాడు. అండ్ సెకండ్ వచ్చేసి మీరు అద్దెలకు ఇస్తున్నారు హౌస్ ఓనర్స్, అద్దెలకు ఇచ్చినప్పుడు అసలు ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం అద్దె ఎక్కువ వస్తుందన్న జస్ట్ అదొక కాన్సెప్ట్తో కాకుండా వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ తీసుకోవడం, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటనేది కూడా కొంచెం గమనించాలి. ఇప్పుడు ఫ్రీక్వెంట్గా మీరు అద్దెలు ఇచ్చిన 2 అబ్బాయిలకైనా మీరు రూమ్ రెంట్ ఇచ్చినప్పుడు ఎక్కువ అమ్మాయిల అబ్బాయిలు వస్తున్నారు అన్నది కూడా మీరు గమనించాలి. అండ్ చుట్టుపక్కల కూడా మీకు తెలుస్తూ ఉంటుందండి, చాలా క్లోజ్డ్ విసినిటీలో ఉన్నప్పుడు ఎవరు వచ్చిపోతున్నారనని. మీరు మనకెందుకు లేండి అని అనుకోకుండా యాజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీగా మీరు అలాంటిది ఏదైనా ఉన్నప్పుడు. నగర ప్రజలంతా ప్రమాదకర ప్లాస్టిక్ కవర్లు సంచుల వినియోగాన్ని ఆపి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని నగర కమిషనర్ అనురాధ పిలుపునిచ్చారు. సీనియర్ సిటిజన్ సమాయి కేటీ అగ్రహారం నెహ్రూనగర్ బ్రాంచ్ ప్రతినిధుల ఆధ్వర్యాన నగరంలో గుడ్డ సంచుల ఉచిత పంపిణీ ప్రారంభమైంది. కార్పొరేషన్ కార్యాలయంలో నగర కమిషనర్ అనురాధ, అదనపు కమిషనర్ భాగ్యలక్ష్మి గుడ్డ సంచుల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్లాస్టిక్ సంచుల వినియోగంతో ప్రజల ప్రాణాలకు ప్రకృతికి ముప్పు ఏర్పడుతుందని అనురాధ అన్నారు. ఈ నేపథ్యంలో అందరూ గుడ్డ లేదా జూట్ సంచులను వాడాలని ఆమె పిలుపునిచ్చారు. పూర్తిగా నిషేధించాలి అనేటువంటి నినాదంతో ఈరోజు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఏటీ అగ్రహారం నెహ్రూ నగర్ బ్రాంచ్ వారు ఈ గుడ్డ సంచుల్ని ప్రజలకి ప్రత్యామ్నాయంగా ఉచితంగా పంపిణీ చేయడం అనేది చాలా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే చాలామంది ఈరోజు యువతే పట్టించుకోనటువంటి పరిస్థితిలో సీనియర్ సిటిజన్స్ ఈ పర్యావరణాన్ని కాపాడాలి, గుంటూరు నగరాన్ని పర్యావరణం బారి నుంచి కాపాడాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ముందుకొచ్చి ఈరోజు ఇవి ఉచితంగా ఈ గుడ్డ సంచులు అనేది ఇవ్వడం జరుగుతుంది. 3 రాజధానులకు వ్యతిరేకంగా నగరంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఇంటిని ముట్టడించారు. అమరావతి రాజధానికి అనుకూలంగా ప్రకటన చేయాలని సమితి నేతలు డిమాండ్ చేశారు. అమరావతి రోడ్ హిందూ పీజీ కళాశాల ఎంఎస్సీ ఫిజిక్స్ విద్యార్థులు ఈరోజు నకిరికల్లు హైడ్రో ఎలక్ట్రో ప్రాజెక్టును సందర్శించారు.
హిందూ పీజీ కళాశాల నుండి ప్రత్యేక బస్సుల ద్వారా నకరికల్లు హైడ్రో ఎలక్ట్రో ప్రాజెక్ట్ సందర్శనకు బయలుదేరారు. ఇండస్ట్రియల్ టూర్లో భాగంగా ఎంఎస్సీ ఫిజిక్స్ విద్యార్థులు ఈ ప్రాజెక్టును సందర్శించారని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఉమామహేశ్వరరావు తెలిపారు. అతి చౌకగా సులభంగా విద్యుత్ ఉత్పాదనకు హైడ్రో ఎలక్ట్రో ప్రాజెక్ట్ ఉపకరిస్తుందన్న విషయాన్ని విద్యార్థులు అధ్యయనం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విద్యుత్తుని ఉత్పత్తి చేసేటువంటి అనేక విధానాల్లో ఒక పద్ధతి హైడ్రో ఎలక్ట్రికల్ పద్ధతి. ఈ పద్ధతి చాలా చౌకైన పద్ధతి. అంతేకాకుండా ఏ విధమైనటువంటి పొల్యూషన్స్ కూడా రావడానికి అవకాశం ఉండదు. అందువల్లనే ప్రభుత్వం వాళ్ళు కూడా దీన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు గురించి మా విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు తెలుసుకొని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారని నేను ఆశిస్తాను. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన జగన్ కుంటి సాకులతో ఇప్పటికే 33 వారాలుగా ఎగ్గొట్టడం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ఈ విషయాన్ని న్యాయస్థానం గమనించాలని ఆమె కోరారు. కేసీఆర్ను కలవడానికి ఒకసారి డిప్లొమాటిక్ సదస్సు అని మరొకసారి ఇలా సాకులతో జగన్ కోర్టుకు వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్నారని పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. జగన్ సమీక్షల పేరుతో ప్రజలకు బొరిగిందేమీ లేదన్నారు. ఆత్మకూరులోని టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ రకంగా 33 సార్లు కోర్టుకి ఎగ్గొడితే అధికారులు ఏమనుకుంటున్నారో తెలుసా? మనం పేర్లు విన్నాం, కొన్ని నెలవంక చంద్రవంక అని కొన్ని పేర్లు విన్నాం. అదే ఈ కోర్టు వంకతో ఈ రివ్యూ మీటింగ్లు ఏంట్రా బాబోయ్? 12:30 ఈ రివ్యూ మీటింగ్లు ఏంట్రా బాబో? దీనివల్ల వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఈ ప్రజలకి జరిగే ఉపయోగం కూడా ఏమీ లేదు. 12:30 వరకు మాకు ఈ డ్రామాలు ఏంట్రా బాబు అని అధికారులు విస్తుపోతున్నారు. సంపత్ నగర్ శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవాలయంలో క్రేన్ రిలీజియన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధనుర్మాస మహోత్సవాలు కొనసాగుతున్నాయి. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ స్వామి శుక్రవారం ప్రవచనం చేశారు. సుహాసినిలచే సామూహిక లక్ష్మీనారాయణ పూజలను చేయించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రం పాడి పంటలతో సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఎప్పుడు ఉండి మంచి సేవలు చేయగలిగే శక్తి మీ అందరికీ ఉండాలి అని ముందుగా నేను ప్రార్థన చేస్తూ మీకు అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈ పూట మన లక్ష్మీ నారాయణ పూజ మహోత్సవాన్ని చేసుకోబోతున్నాం. పూజా కార్యక్రమం మన ఉంటామన్న ఇళ్లలో రోజు చేసుకుంటూ ఉండే అలవాటు చాలా మంది ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజధాని గ్రామాలలో కొనసాగుతున్న ఆందోళనలు, దీక్షలు, ధర్నాలు, వాహనాల శుభ్రం, పూల పంపిణీ. మందడంలో పరిస్థితి ఉద్రిక్తం, మహిళలకు పోలీసులకు మధ్య ఘర్షణ. రేపు రాజధాని గ్రామాల బంద్కు పిలుపునిచ్చిన రైతులు. సీఎం జగన్కు నివేదిక సమర్పించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్. 6న భేటీ కానున్న హైపవర్ కమిటీ, 8న కేబినెట్లో చర్చ. దశల వారి ఆందోళనకు శ్రీకారం చుట్టిన పొలిటికల్ జేఏసీ. 6న విద్యా సంస్థల బంద్, 7న జాతీయ రహదారిపై ధర్నా, 9న బైక్ ర్యాలీ. నీరుకొండలో భూమి ఉన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, సవాల్ విసిరిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆరోగ్యశ్రీ నూతన కార్డుల పంపిణీకి శ్రీకారం. అర్హులైన వారందరికీ అందజేస్తామన్న కలెక్టర్ శామ్యూల్ ఆనంద్. రాజధాని తరలిస్తే ప్రతిఘటన తప్పదన్న సిపిఐ. కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న దీక్షలు, ఎంపీ కృష్ణదేవరాయల ఇంటిని ముట్టడించిన ఏపీఎస్ నేతలు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.